అంటే ఇక్కడ ఒకటి వెంకటరెడ్డి గారు ఓకే మీరు అన్నది రాజకీయంగా ఓకే మీ ఇష్టం విమర్శించండి ఆరోపించండి తప్పేం లేదు కానీ ఆయన ఒక జనసేన అధికార ప్రతినిధి ఓకే అది మీకు లెక్క చేయొచ్చు లెక్క చేయకపోవచ్చు అది మీ ఇష్టం కానీ అక్కడ ఆయన చేస్తున్న ఆరోపణ ఇంపార్టెంట్ దాని గురించే నేను మాట్లాడుతున్నాను 25 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి లెటర్ రాసి 3 వార్డుల్లో విజయం సాధించాల్సిన అవసరం ఏంటి దానికి సమాధానం చెప్పండి అంతే సార్ అక్కడ ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్యకు సంబంధించి అంతకుముందు ఏదైనా ప్రభుత్వం దృష్టిని అక్కడ వాళ్ళు తీసుకెళ్తే ప్రభుత్వం ఒక ప్రాసెస్ ప్రకారంగా ఏదైనా ఉంటే రిలీజ్ చేస్తారు అది అతను చెప్పింది ఏంటనేది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఓటర్లు కొనడానికి ఏదైనా బల్క్ గా అక్కడ తీసుకెళ్లి ఏదైనా 25 ఎకరాలు ల్యాండ్ ఇస్తే అదే అన్న నా పాయింట్ ఏంటి అంటే మీరు నాకు ఓటేయండి పోని ఆయన అనేది అక్కడ రైల్వే కార్మికులకు సంబంధించి ఇచ్చే ఇస్తున్నారు 25 ఎకరాలు 3 వార్డుల్లో అన్నారు ఓకే నిజంగా అటువంటిది మీరు అన్నట్టు ముందే ఏమన్నా అర్జీ పెట్టుకుంటేనో మాకు భూమి కేటాయించండి అని పెట్టుకుంటేనో ఆరోపణలు ఇస్తే తప్పేం లేదు అది వాళ్ళ కోసం ప్రభుత్వం చెయ్యాలి ప్రభుత్వం ఉన్నది అందుకే కానీ ఓట్లు పేరుతో ఇచ్చాడు అని ఇస్తారు అనేది ఆయన ఆరోపణ నేను దానికి అడుగుతున్నా మాకు ఓట్లు ఏంటని చెప్పి ఏకంగా 25 ఎకరాలు ఇచ్చేస్తారా ఒక సమస్య ఉంది సార్ ఆ సమస్య అనేది ప్రభుత్వానికి ఎలా తెలిసింది ఎవరన్నా తీసుకెళ్తే తెలిసింది ముఖ్యమంత్రి గారికి నేరుగా తెలియదు కదా పలానా చోట ఏముంది సమస్య అనేది ఆ సమస్యను అంతకుముందు తీసుకెళ్ళి ఉంటారు తీసుకెళ్ళినప్పుడు సంబంధించి దానికి ఏదన్నా రిలీజ్ చేస్తుంటారు దానికి సంబంధించి అక్కడ ప్రజలకు అండగా అంటే 3 వార్డులు అంటే ఏదైనా 3 సంబంధించిన అంశం కాదు కదా కొన్ని వేల మందికి సంబంధించినటువంటి అంశం అది కొన్ని వేల మంది పబ్లిక్ కి సంబంధించినటువంటి అంశం దాంట్లో రిలీజ్ చేశారు నిజంగా మీరు అంటే ఒక వ్యక్తికో లేదంటే ఒక కార్పొరేటర్ అభ్యర్థితో లబ్ధి చేకూరేలా రిలీజ్ చేశారంటే మీరు అనొచ్చు అది వేల మంది పబ్లిక్ కి సంబంధించినటువంటి అంశాన్ని మీరేదో ఇక్కడ రాజకీయంగా వాడుకోవడం కోసం ఏదో తీసుకుని వచ్చి మాట్లాడితే ఏదంటే నమ్మేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు మేమైతే ఒకటే సూట్ గా చెప్తా ఉన్నాం విజయవాడ కార్పొరేషన్ కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎక్కడైనా కూడా మేము ఎవరిని ప్రలోభాలకు గురిచేసేటువంటి అంశాలు చేయలేదు అలా నిజంగా చేస్తుంటే వీళ్ళు ఎవరు పోటీ చేయరు కదా మీరు నేను సూటుగా అడుగుతున్నాను అసలు నామినేట్ చేయడానికి అభ్యర్థులు కూడా ఎందుకు వస్తారు మేము ప్రలోభాలకు గురిచేస్తే మేము అధికారంలో ఉన్నాం లేదా ప్రలోభాల గురి చేస్తే జనసేన బీజేపీ కలిపి 44% చోట్ల పోటీ చేసేవాళ్ళు ఇన్ని చోట్ల ఇంతమంది అభ్యర్థులకు నామినేషన్ వేసేవాళ్ళు మేమేమి చేయలేదు కాబట్టి మీరు వేసారు సంతోషించండి దానికి సంతోషించకుండా ఇంకేదో పెద్ద లీడర్ లాగా మాట్లాడితే తాడిపత్రి మైదుకూరు వెళ్దాం ఏంటి అక్కడ ఎందుకు ఓటమి చెందాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏమన్నా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి అనేది కూడా ఫైనల్ గా ఆ రెండు కూడా మీ ఖాతాలోనే పడబోతున్నాయా సార్ ఇక్కడ ఎట్లా అంటే ఇది సంవత్సరం క్రితం మనం అభ్యర్థులు సెలెక్ట్ చేసుకున్నాం ఆ అభ్యర్థులు సంవత్సరం క్రితం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా అన్నప్పుడైనా కొన్ని చోట్ల అభ్యర్థులు కొన్ని ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొంచెం యాక్టివ్ గా లేకపోవటం ప్రజల్లో కొన్ని సంవత్సరం నుంచి కొన్ని వార్డుల్లో ఎవరైతే వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల మీరు అన్నట్టుగా కొన్ని వార్డులు మేము కోల్పోయాం కొన్ని చోట్ల ఏంటి రెబల్స్ వైఎస్ఆర్సిపి బలంగా ఉండటం వల్ల ఎక్కువ మంది సీట్లు ఎక్స్పెక్ట్ చేయడం వల్ల చాలా చోట్ల ఈ రోజు రెబల్స్ కూడా మేము గెలుచున్నాం కొన్ని చోట్ల కొన్ని చోట్ల మన రెబల్ సైట్ వల్ల అవతల తెలుగుదేశం జనసేన కంబైన్డ్ గా పోటీ చేయడం వల్ల అంటే బీజేపీ జనసేన పోటీ చేయాలి తెలుగుదేశం జనసేన కంబైన్డ్ గా పోటీ చేయడం వల్ల మా అభ్యర్థులు మా ఓట్లు కొన్ని చీల్చుకోవడం వల్ల వాళ్ళ ఇద్దరు మీద కలిపి కంబైన్డ్ గా ఓట్లు పట్టడం వల్ల కొన్ని చోట్ల వాళ్ళు గెలిచారు దాన్ని ఆ రెండు చోట్ల కూడా కేవలం ఎంత 2 వార్డులు మాత్రం అంటే మాకంటే అదనంగా వాళ్ళకి వచ్చినాయి 2 వార్డులు మేమన్నా పూర్తిగా అక్కడ అసలు ఏమీ లేకుండా మేము ఓడిపోతే మీరు అన్నట్టుగా ఎందుకు అక్కడ ఓడిపోయారంటానికి రీజన్ కేవలం 2 వార్డులు వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం ఏంటంటే స్వల్ప తేడా మైదుపూర్ లో కూడా మీకు అన్నట్టుగా ఒకటే వార్డు ఈక్వల్ అయిపోతాయి ఇద్దరికి అంటే అక్కడ బొటాబొట్టి వాళ్ళు అక్కడ టచ్ చేయగలిగారు అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే అక్కడ మా అభ్యర్థులు కారణం అయ్యొచ్చు కొన్ని గ్రూప్ పాలిటిక్స్ కూడా కారణం అయ్యొచ్చు వాటి మీద ఖచ్చితంగా పార్టీ అనేది రివ్యూ పెట్టుకునేది రేపొద్దున అవి కూడా అక్కడ రాకుండా మేము ఎలా క్లీన్ స్విఫ్ట్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా కూడా చేస్తాం దీన్ని ఏదో చూపించి పరుగు పందెంలో ఇప్పుడు పరుగు పందెం కాదు ఏదైనా ఇప్పుడు మన క్రికెట్ లో ఒక రన్ కొట్టిన తర్వాత మిగిలిన 99 రన్లు ఏదో సెంచరీ కొట్టడానికి మేము వచ్చేస్తున్నాం అని అంటే ఎట్లా ఉంటుందో వీళ్ళు ఇప్పుడు తెలియజేసుకున్న రెండింటి చూపించి అక్కడ మా వాళ్ళు నిలబడ్డారు మా వాళ్ళు అక్కడ కలబడ్డారు ఒకటేంటంటే ఇప్పుడు ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటింగ్ ద్వారా ఇప్పుడు మైదుకూరు కూడా మీ ఖాతాలోనే పడబోతోంది అనేది ఒకటి ప్రధానంగా అది ఏమైనా జరిగే అవకాశం ఉందా మైదుకూరు కాదు సార్ తాడిపత్రి కూడా రేపొద్దు వైఎస్ఆర్సిపి అక్కడ మున్సిపల్ పేటాన్ని కైవసం చేసుకోబోతా ఉంది ఎందుకంటే తెలుగుదేశం మీ అభ్యర్థి చైర్మన్ గా కూర్చుంటారా తెలుగుదేశం పార్టీ రేపొద్దు ఎవరు ఉంటారు సార్ మీరు చెప్పండి రాష్ట్రం మొత్తం అంటే ఆ రెండు చోట్ల వైఎస్ఆర్సిపి ఫ్యానుగాలు చేస్తా ఉంటే నో సార్ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సిపి ఫ్యానుగాలు వేస్తా ఒక 10% నుంచి 12% సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయితే ఎవరన్నా ఉంటారు ఇంకా ఆ పార్టీలో
ఎవరైనా భవిష్యత్తు దగ్గర పోతారు, భవిష్యత్తు దగ్గర ఆలోచిస్తారు, అభివృద్ధి చేసే దగ్గరకు వస్తారు. అప్పుడు ఆ రోజు కొన్ని ఈక్వేషన్ లో సీట్లు రాని వల్ల అక్కడ వైసీపీలు ఎక్స్పెక్ట్ చేసి రాని వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు అక్కడ సీట్ కోసం కొంతమంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా పోటీ చేయడానికి. అట్లాంటి ఏం చేస్తారు ఈరోజు, ఎందుకంటే ఇక్కడ ఉంటాం వేస్ట్ అని చెప్పి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ వచ్చినప్పుడు రేపు వద్ద తాడిపత్రిక 75 మున్సిపాలిటీలకి 75 మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ సిపిఏ రేపు వద్దున అక్కడ ఏదైతే మున్సిపల్ పీఠం కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఈవెన్ తాడిపత్రితో సహా మీరు చూస్తారు కదా 18వ తారీఖు వేకెన్సీ. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ పర్సంటేజ్ మీరు చూసే ఉంటారు, మీకు వచ్చి 52.63%, టీడీపీకి 30.73%, ఓకే. తర్వాత జనసేన 4.67, బీజేపీ 2.41 అట్లా ఉందనుకోండి. అయితే మీది టీడీపీది చూసుకుంటే అంటే మీది 52 వాళ్ళది 30 అంటే ఒక 22% వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది, 22% డిఫరెన్స్ ఉంది మీ ఇద్దరికి మధ్యలో. అంటే ఒక రకంగా మీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, గతంతో పోలిస్తే పెరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా ఓడిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత ఎవరు వహించాలని మీరు అనుకుంటున్నారు? ఆ పార్టీకి సంబంధించి లీడ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరోపక్క బాలకృష్ణ గారు కూడా, ముగ్గురే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బాగా కనిపించిన ఫేస్లు అన్నమాట. ఎవరు ఎవరు లీడ్ తీసుకో, ఎవరు నైతిక బాధ్యత వహించాలి ముగ్గురులో ఓటం పాలైన? నైతిక బాధ్యత అనేది పార్టీ అధ్యక్షుడే తీసుకోవాలి. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి జాతీయ నాయకుడు అనుకుంటాడు కాబట్టి ఆఖరికి ఆ జాతీయ నాయకుడల్లో మన జాతీయ కార్యదర్శి మర్చిపోతున్నారేమో మీరు సార్, లోకేష్ గారు కూడా జాతీయ కార్యదర్శి మర్చిపోతున్నారేమో మీరు. కాదు కదా సార్, లోకేష్ రాజీనామా చేస్తే ఏమందని రాజీనామా చేస్తే పార్టీ పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ పోయింది కదా, లేదు ఎమ్మెల్సీ ఉందా, ఎమ్మెల్సీ అయిపోతుందా, ఎమ్మెల్సీ కొట్టుకట ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఇది ఇప్పుడు మామూలుగా నీ పదవులు ఉంటేనే పెట్టరు ఆయన పెట్టే ఎవరో చూడాలి, ఇక రేపు పొద్దున ఎది లేకపోతే ఎవరు చూడరు కదా. ఉండండి కొద్దిసేపు లోకేష్ అట్లా ఉంటేనే మనకు రాజకీయాల్లో సరదాగా ఉంటది, ఎందుకంటే సీరియస్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా కొద్ది కామెడీ ఉండాలంటే లోకేష్ లాంటి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు నైతికంగా రాజీనామా చేసి, చంద్రబాబు గారు తప్పిదమే కారణమా, చంద్రబాబు గారి నోటు దురిసే దెబ్బతీసిందా, చంద్రబాబు గారు చివరి నిమిషంలో చాలా ప్రయత్నం చేశారు, ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు, తర్వాత గుంటూరులో కాదు ఇందాక మీరు మాట్లాడారు గుంటూరులో మాట్లాడి ఇదంతా చాలా చాలా ప్రయత్నం చేశారు, మచిలీపట్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ అవే తప్పిదాలైనయా? ఇప్పుడు అదే ఆయన ఒకసారి అంటే ఆయన ఆ పార్టీ అదే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా వాళ్ళ ముందు? నేను అట్లా కూడా చెప్పను సార్, ఎందుకంటే అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు ప్రజలు సూటిగా నేను అడుగుతున్నా. ఇదిగో మీరేమన్నా అంత ముందు అలా అనుకుంటే 30% కూడా రాకూడదు మరి, మీరు అడిగే ప్రశ్నకి అదే అయితే 30% కూడా రాకూడదు, 30% వచ్చింది కాబట్టి ఈ డిస్కషన్. ఇప్పుడు జనసేనకు కూడా 4% ఉన్నాయి సార్, 4% ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే 38 అలా అనుకుంటే ఇండిపెండెంట్ లే బెటర్ కదండి, 5.73% వచ్చింది జనసేన కంపేర్ చేస్తే 100% ఇండిపెండెంట్ అంతర్లేదు. ఇక్కడ 38 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటే గ్రామీణ వాతావరణంలో వర్గాలుగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా అక్కడ ఉండే నాయకుడు వ్యతిరేకంగా ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అవతల ఇంకో పార్టీలోకి వెళ్తారు కదా తెలుగుదేశం, కాబట్టి కొత్త అక్కడ ఉంటది. దాన్ని చూసేసి 30% అంటే సార్, మొన్న 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 39% ఓటింగ్ వచ్చి ఇప్పుడు 30% దిగిపోయింది అని అంటే 9% విత్ఇన్ 21 మంత్స్ లో, అంటే చాలా తక్కువ పీరియడ్ 21 మంత్స్ అంటే. ఈ 21 మంత్స్ లో 9% తగ్గిందంటే ఇంకా రేపు పొద్దున ఇంకొక సంవత్సరం అయితే ఇంకొక 9% తగ్గిపోయింది, ఇంకేముంటది. ఇక వేరే పార్టీకి ఇప్పుడు మా పార్టీ ఉంది, మొన్న మాకు 50% ఓటింగ్ అంటే చాలా గ్రేట్, చాలా హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చినట్టు, 50% ఓటింగ్ అంటే చాలా ఎక్కువ. దాన్ని ఈ రోజు మేము నార్మల్ గా మీరు ప్రభుత్వం అన్నప్పుడు అది ఎన్ని నెలలు పాలించినా కూడా ప్రభుత్వంలో ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ ఎక్కడ వ్యతిరేకం లేదు, ఇంకా పాజిటివ్ కూడా యాడ్ అయింది. మాకు 50% 49 అంటే సీట్ల విషయంలో ఓకే, సీట్ల విషయంలో ఫుల్ పాజిటివ్ ఉంది మీకు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. అంటే సీట్ల విషయంలో 83% ఓటింగ్ శాతం కూడా 53% పైన ఉంది అని అంటే ఓటింగ్ శాతం పెరిగిందంట, అంటే ఒక ప్రభుత్వం మీద పెరిగింది అని అంటే ఎక్కడ తరగదు, మామూలుగా తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు ఎలా చూసుకుంటాం మనం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత నెగిటివ్ గా అందరూ సాటిస్ఫై గా ఉంటారు కాబట్టి కొంత ఏంటంటే 1% 2% తగ్గుతుంది ఎన్నికలు వచ్చేటప్పటికి, సీట్లు పెరిగినా ఓటింగ్ శాతం తగ్గింది. కానీ ఇక్కడ ఓటింగ్ శాతం కూడా పెరిగిందనంటే ఎక్కడా కూడా నెగిటివ్ లేదు, మాకు ఓట్లు వేసిన వాళ్ళు కాకుండా
వేయిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ సీపీ వైపు చూస్తూ ఉన్నారంటానికి 3-4% ఏదైతే యాడ్ అయ్యిందో దాన్ని మనం చూసుకోవాలి. అలానే చంద్రబాబు నాయుడు గారికి వేసిన వాళ్ళలో 9% డౌన్ అయింది అని అంటే అది 3% వైసీపీకి యాడ్ అయ్యి ఉండొచ్చు, 6% మీరు అన్నట్టుగా అదర్స్ కొంత ఇండిపెండెంట్ గా అసలు ఈ పార్టీ కొలద్దు, తెలుగుదేశం వైసీపీలోకి వెళ్తే మనకు టికెట్ రాదు, ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అని కొంతమంది ఏదైతే అక్కడ బలం ఉన్నటువంటి లోకల్ లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి యాడ్ అయింది అనేసరికి నిదర్శనం. అయితే ఈ ఫలితాలు ఫలితాల తర్వాత వెంకటరెడ్డి గారు ఓకే మీరు రెఫరెండం గా ఎలాగా తీసేసుకుంటారు, రెఫరెండం గా టీడీపీ తీసుకుందా లేదా అనేది వాళ్లే చెప్పాలి. కానీ ఇక్కడ అమరావతి అంశంలో ప్రధానంగా ఎందుకంటే తిరుపతిలో ఓటమి పాలయ్యారు, గుంటూరులో లేదు, విజయవాడలో లేదు, విశాఖలో లేదు తెలుగుదేశం పార్టీ. సో ఇటువంటి అప్పుడు అమరావతి విషయంలో ప్రజల నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఆంధ్రావంలో 3 రాజధానులకే ప్రజలందరూ ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి ఈ ఎన్నికల ద్వారా రెఫరెండంగా తీసుకుని మీరు చెప్పబోతున్నారా? ఒకవేళ ఇప్పుడు ఇంకా ఉద్యమం కంటిన్యూ చేస్తున్న రైతులకు మీరు ఇచ్చే క్లారిటీ ఏదైనా ఉంటుందా, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి? ఇప్పుడు అమరావతి మీద రెఫరెండం అనేది ఇప్పుడైతే తీర్పు ద్వారా వచ్చింది, కానీ దాదాపుగా 1 సంవత్సరం క్రితమే అమరావతి ప్రాంత ప్రజలు ఏదైతే 3 ప్రాంతాల్లో రాజధానులుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రాంత ప్రజల్లో ఎక్కడా కూడా వ్యతిరేకత రాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం చెబుతా ఉన్నారు, మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపక్షం ఒప్పుకోలేదు కాబట్టి మనం ఏం చేయలేం. మీరు అనుకున్నట్టు ఓకే అది పాజిటివ్ గా మాట్లాడుకోవడం వద్దు, కానీ అప్పుడు ప్రతిపక్షం ఒప్పుకోలేదు కదా. ఇమీడియట్ గా ఎన్నికలు పెట్టి చూడండి ఎంత వ్యతిరేకత ఉంటే అర్థం అవుతుంది, దమ్ముంటే ఎన్నికలు రండి అన్నారు కదా, సవాళ్ళు గుర్తున్నాయి మీకు మర్చిపోయారు. ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత రాల, దానికి మన పంచాయతీ ఎన్నికల్లో కూడా తీర్పులో ప్రజలు చెప్పారు. అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇప్పుడంటే మీకు అమరావతికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు, విజయవాడలో జరిగినటువంటి ఎన్నికలు, కానీ అమరావతి ఏదైతే 29 గ్రామాలకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ కూడా తీర్పిచ్చారు వైఎస్ఆర్ సిపికి అక్కడ ప్రజలు. అంటే ప్రజలు ఆల్రెడీ తీర్పు రెండోసారి ఇవ్వటం, మన పంచాయతీలో ఇచ్చారు, ఇప్పుడు మున్సిపాలిటీలో ఇచ్చారు. కానీ రెఫరెండం మీరు అమరావతి మీద స్టిక్ అనే రండి అని ఛాలెంజ్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, సిగ్గు లజ్జాలంటే చండాల పాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారు, ఆయన రెఫరెండం గా అన్నాడు కాబట్టి ప్రజలు ఇచ్చారు. ఆయన రెఫరెండ్ ఖచ్చితంగా ఓటేయకపోతే అమరావతి ఇక్కడే ఉండదు, మొత్తం అమరావతి నుంచి 3 రాజధానులకు వెళ్ళిపోతాయి అని అన్నప్పుడు ప్రజలు వెళ్ళటానికి ఓకే అని ఇచ్చినటువంటి తీర్పు గుంటూరు విజయవాడలో. విశాఖపట్నం ప్రజలు మాకు తొందరగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలి, మేము ఇదిగో మీకే మద్దతు తెలుపుతామని ఇచ్చినటువంటి తీర్పు. కర్నూలు ప్రజలు పూర్తి స్థాయిగా తొందరగా మాకు ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి రాజధాని ఇమ్మని ఇచ్చినటువంటి తీర్పు మనం ఖచ్చితంగా దీన్ని భావించాలి. రెండోది రైతులకు సంబంధించి మీరు అన్నారు సార్, రైతులు చేయట్లా చేస్తుంది రాజకీయ పార్టీ నాయకులు, ఆ రాజకీయ పార్టీ నాయకులు ఖచ్చితంగా చేస్తానే ఉంటారు, ఇదొక పెయిడ్ గా నడుపుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. సో రైతులకు ముందే తెలుసు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా అన్నారు, ఆయన చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తాడని వాళ్ళకి తెలుసు కాబట్టి రైతులు ఎవరు రావట్లేదు. సో ఎవరి గురించి అక్కడ మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకే తాటిపై ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రజలు భావించి ఇచ్చినటువంటి తీర్పు.